नमस्ते फ्रेंड्स, मीरु चूस्तुन्नारु एएचएस प्रॉपर्टीज। मीरु लैंड कोनालनी अनुकुंटुन्नारा? गेस्ट हाउस पर्पस लो एक्कडैना पर्वालेदु, मंची लैंड मंची लोकालिटी लो कोनालनी वेट चेस्तुन्नारा? एंदुकंटे चाला मंदी एक्कडो ओक दग्गर मंचिगा इन्वेस्टमेंट चेयाली, अक्कड चिन्नपाटि गेस्ट हाउस कट्टुकोवाली, ऊर्लकु नियरेस्ट गा उंडाले। इक्कड नुंचि चूस्ते मनकु ओक 60 नुंचि 80 के 70 के एम रेडियस लो उंटे हैदराबाद नुंचि बेटर अनुकुंटारु। अदे विधंगा మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా బెటర్ అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది జస్ట్ గెస్ట్ హౌస్ కోసం చేస్తారు. ఇటు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అనుకో మనకు రోజు రోజు ప్రాఫిట్ అవుతుంటుంది. ఈ ఏరియాలో రేట్లు పెరిగినాయి అనుకో మన ల్యాండ్ కూడా పెరుగుతుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. గట్లా కూడా ఆలోచించవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కోసమే రిటర్న్స్ కోసమే ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఏం లేదు. వాళ్ళు గెస్ట్ హౌస్ కోసమైనా సరే కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అమ్ముకున్నాం అనుకో, ఏదైనా చిన్న అర్జెంట్ వాడారు అనుకో, అమ్ముకుంటే రూపాయి ఎచ్చేటట్టు ఉండాలి కదా. అందుకోసం చెప్తున్నా, మీరేంటంటే రేట్లు పెరిగే ఏరియాలో, డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అందరినీ 10 మందిని కనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అట్లా ఉండాలి. ఎక్కడనో ఒక దగ్గర దూరమో దగ్గరనో అని చూడకుండా ఎన్నో మంచి ఏరియాలో, డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక మనకి ఇక్కడ శ్రీశైలం హైవేకి మనకు ముచ్చలరా ఫార్మసిటీ ఫ్రెండ్స్, పెద్ద ప్రాజెక్టు, మన దేశంలో అతిపెద్ద ప్రాజెక్టు, అతిపెద్ద ఫార్మసిటీ ఇది. మనకు దాదాపు ఆల్మోస్ట్ 20,000 ఎకర్స్ తోట వస్తుంది, జస్ట్ 20,000 ఎకర్స్ తోట వస్తుంది. అందులో 6 లక్షల ఎంప్లాయీస్ అవసరమంట, 6 లక్షల మంది అంటే 6 లక్షల మంది అంటే పెద్ద సిటీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ సరౌండింగ్లో 1 లక్ష మంది ఉంటేనే అది సిటీ, నార్మల్ సిటీ. 6 లక్షల మంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారంటే ఒక పెద్ద సిటీ మాదిరి అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఈ ముచ్చలరా ఫార్మసిటీకి దాదాపు 40 కేఎం రేడియోస్ వరకు డెవలప్మెంట్ అవుతుందంట. అంటే ఇది మనకు ప్రెజెంట్ ఈ ల్యాండ్ అయితే 25 కేఎం రేడియస్లో ఉంటుంది. ఇట్లా ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్, ఏరియా ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. మీరు డెవలప్మెంట్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే మేము మనకు గెస్ట్ హౌస్ గురించి పెడుతున్నారు కాబట్టి గెస్ట్ హౌస్ పీస్ఫుల్ ఉండేటట్టు చూసుకుంటారు కాబట్టి మనకు రిటర్న్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకునే ముందు నేను ప్రీవియస్ వీడియో ఫ్రెండ్స్ అది ఎట్లా అంటే 2 ఎకర్స్ ల్యాండ్ 25 లక్షలు ఫర్ ఎకర్ ఉంది, వాళ్ళు 26 చెప్తారు, 25 వరకు ఫైనల్ వస్తుంట ఫ్రెండ్స్. నేను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడుండ్రి. ఇది అది ఎట్లా అంటే అందరు సరౌండింగ్లో మొత్తం ఫార్మర్స్ ఉంటారు ఫ్రెండ్స్, మధ్యలో మన ల్యాండ్ ఉంటుంది, సరౌండింగ్లో మొత్తం కల్టివేషన్ చేస్తారు. నైట్ షూట్ చేసినా కాబట్టి కొంచెం మంచిగా రాలి ఆ వీడియో, నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడుండ్రి. ఎట్లా అంటే అది మంచిగా మనం పీస్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు మొత్తం కల్టివేట్ చేస్తారు. ఆ కల్టివేట్ మధ్యలోకెల్లా రోడ్ ఉంది వాళ్ళకి, మనకు సపరేట్ రోడ్ ఉంది, అంటే మనందరూ అందులో కలుగుతారు, ఒకటే కులస్తులు వాళ్ళందరూ. ఎలాంటి గొడవలు ఇలాంటివి ఏం పెట్టుకోరు మంచిగా. ఎట్లా అంటే వాళ్ళు మళ్ళీ గౌడ్స్ బీసీ వాళ్ళు, వాళ్ళదే ల్యాండ్ అమ్ముతుండ్రు. ఎట్లా అంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఆ ల్యాండ్ లింక్ కూడా కింద పెడతా, చూడండి. అది ఎట్లా అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ల్యాండ్ చూస్తే మాత్రం గెస్ట్ హౌస్ పర్పస్లో కావాలి అనుకునే వాళ్ళకి అది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పాలి, ఎందుకంటే అక్కడ చిన్నప్పటి గెస్ట్ హౌస్ ఉంటుంది. ఎప్పుడు సరౌండింగ్లో రైతులు ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఫ్రెండ్స్, ఆ సరౌండింగ్లో ఎప్పుడు ఉంటారు. ఆ లింక్ కూడా కింద పెడతా, చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ల్యాండ్ గురించి తెలుసుకున్నాం. ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది 5 ఎకర్స్ ల్యాండ్ ఫర్ సేల్. ఇది క్లియర్టెడ్ ఫ్రెండ్స్, ఎలాంటి లొకేషన్స్ లేవు. మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ నుంచి 150 మీటర్స్ లోపలికి ఉంటుంది, జస్ట్ 150 మీటర్స్ లోపలికి ఉంటుంది. ఇది కూడా 20 ఫీట్ల రోడ్డు. తర్వాత అది మొత్తం బీటీ రోడ్ ఫ్రెండ్స్, ఒక 2 కేఎం వరకు మట్టి రోడ్ ఉంది, అది కూడా 33 ఫీట్ రోడ్. అది బీటీ రోడ్ శాంక్షన్ అయింది, ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, మనకు 1 మంత్ 2 మంత్స్లో అయిపోతుంది. ఇది కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రెడ్ సైడ్ ల్యాండ్ ఫుల్ వాటర్ ఏరియా, వాటర్ పరంగా ఇవ్వడం ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మనకు ఒక 6 కేఎం డిస్టెన్స్లో ఇక్కడ నుంచి డబుల్ రోడ్ పోతుంది ఫ్రెండ్స్, ఆమన్గల్ టు మిర్జిల్ రోడ్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కల్వకుర్తి అంటే కల్వకుర్తి దొంగ రోడ్, జస్ట్ ఒక 8 కేఎం డిస్టెన్స్లో దొంగ రోడ్ పోతుంది. ఇట్లా మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్, ఓకేనా? ఇంత మంచి అవకాశం రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే రెడ్ సైల్ ల్యాండ్ ఒకే దగ్గర మంచిగా 5 ఎకర్స్ ఉంది, రోడ్కి దగ్గరలో ఉంది, మళ్ళీ విలేజ్లు కూడా నియరెస్ట్గా ఉన్నాయి, అన్ని విధాల మంచి సూటబుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకున్నాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది, ఆమన్గల్కి జస్ట్ ఒక 17 కేఎం ఉంటుంది, రంగారెడ్డి డిస్టిక్ ఫ్రెండ్స్, తలకొండపల్లి మండల్, తలకొండపల్లి నుంచి 8 కేఎం ఉంటుంది. ఇక శ్రీశైలం హైవే నుంచి 17 కేఎం ఉంటుంది, కర్తాల్ నుంచి 23 కేఎం ఉంటుంది, ముచ్చలరా ఫార్మసిటీ నుంచి 25 కేఎం ఉంటుంది. ఇక ఓఆర్ఆర్ నుంచి చూస్తే జస్ట్ 48 కేఎం ఉంటుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 58 కేఎం ఉంటుంది, హైదరాబాద్ నుంచి చూస్తే జస్ట్ ఒక 75 కేఎం ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 25 లాక్స్ ఫర్ ఎకర్ మాత్రమే, జస్ట్ 25 లాక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.